వెల్కమ్ టు పీడిటీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రికలు ఏమైనా ఉన్నాయి అంటే అవి నవరత్నాలని చెప్పాలి. ఎందుకంటే ఆయన అధికారంలో ఒక రాకముందు నుంచి, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి, చేసినప్పుడు కూడా, అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి చోట నవరత్నాలను, ఒక్కొక్క నవరత్నం ఒక్కో చోట ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ప్రచారాన్ని కూడా చాలా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఆయన గత ప్రభుత్వాలు మాదిరిగా ఇంతంతలావు పుస్తకాలను ప్రకటించి, ఇది మా మేనిఫెస్టో అని చెప్పి బండిల్ బండిల్ పుస్తకాలని, లేదంటే 200-300 పేజీల పుస్తకాలని ఆయన ప్రకటించలేదు. సింపుల్గా సింగిల్ పేజ్ మొత్తం నవరత్నాలను కూడా, 9 పథకాలు ఆయన చేయాలనుకున్నవి, ప్రజలకు అవసరమైనవి 9 నవరత్నాల రూపంలో ఒకే పేజీలో ప్రకటించారు. అది ప్రజలందరికీ పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ నవరత్నాల మీద సహజంగా ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా బురద జల్లడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పటికీ జరుగుతుంది. అయితే ఆయన మాత్రం వెనక్కైతే తగ్గలేదు. నవరత్నాలు ప్రకటించిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆ నవరత్నాల ద్వారా ప్రకటించిన పథకాలను ప్రజలకు అందించడంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి, ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి కూడా ఆయన అదే పనిలో నిమగ్నమయ్యారు. నవరత్నాలని అంటే కొన్ని కొన్ని నెక్స్ట్ ఇయర్ చేయాల్సినవి ఉన్నాయి. రైతులకు అందించే 12,500 ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్న దాన్ని మళ్ళీ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక ఏడాది ముందుకు తీసుకొచ్చి ఈ అక్టోబర్ నుంచే దాన్ని పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే అమ్మఒడి కానివ్వండి, ఇలాగ దాని మీద చిన్న చిన్న అపోహలు వచ్చినా సరే వాటిని ఎప్పటికప్పుడు క్లారిఫికేషన్ ప్రజలకు ఇస్తూ వాటి అమలులో భాగంగా వాటిని ప్రజలకు అందే విధంగా ఆయన ఎప్పుడెప్పుడు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ గ్రామ సెక్రటేరియట్లు కానివ్వండి, గ్రామ వాలంటీర్లు కానివ్వండి, ఇది ఎంతవరకు సాధ్యం, అది నిజంగా జరుగుతుందా అని ప్రశ్నించిన సందర్భం ఉంది ఆయన ప్రచారం చేసిన టైంలో. ఆయన ప్రచారం చేసినప్పుడు గ్రామ సచివాలయాలు ఎలా ఏర్పాటు చేస్తారో, అంతమందిని ఎలా రిక్రూట్ చేస్తారన్నారు. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడిందో, ఎప్పుడైతే గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ వాలంటీర్లు నియమించేందుకు సిద్ధమవుతున్నారో, ఇప్పుడు ఆటోమేటిక్గా ఆయన చెప్పిన పథకాలు, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఆచరణలోకి వచ్చేసినాయి. ఏది మినహాయింపు లేదు, దేన్ని పక్కన పెట్టలేదు అని క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇదే టైంలో ఈ నవరత్నాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా, ఈ నవరత్నాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక ఫీడ్బ్యాక్ అయితే జగన్ గారు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఒకటి ఆయన తెప్పించుకున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి కాబట్టి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. దానిని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉంది, ఏ ఏ పథకాల మీద తెచ్చుకున్నారు అనేది ఒక క్లారిటీతో కూడిన ఒక రిపోర్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది పక్కన పెడితే, అయితే ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రధానంగా కొన్ని పథకాల గురించి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్గా జగన్ గారికి ఇచ్చేశారు ఆల్రెడీ. దానికి సంబంధించి ఒకటి అమ్మఒడి పథకం, అలాగే రైతులకు ఆయన అందిస్తానన్న రైతు ఆసరా కానివ్వండి, లేదంటే వైఎస్ఆర్ భరోసా కానివ్వండి, పింఛన్లకు సంబంధించి వృద్ధులకు ఇచ్చే పింఛన్ల విషయంలో కానివ్వండి, ఇవన్నింటి మీద క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. అయితే అది ఆ రిపోర్ట్ మీద జగన్ గారు సంతృప్తి చెందారా లేదా అంటే అంత సంతృప్తి పరంగా ఆ రిపోర్ట్ లేదు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అది ప్రజల ఎక్స్పెక్టేషన్స్ బేస్ చేసుకునే ఆ రిపోర్టు వచ్చింది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైతే పింఛన్ల విషయంలో జగన్ గారు వస్తే 3,000 వస్తాయని ముందు ఊహించుకున్నారో, అది ఒక క్లారిటీ మిస్ అవ్వడంతో 3,000 రూపాయలు వస్తాయనుకున్న వారికి 250 రూపాయలే అదనంగా రావడం, అంటే గతంలో వచ్చే 2,250 రూపాయలే చేతికి రావడంతో అక్కడ ప్రజలు కొంచెం అసంతృప్తి చెందారు. అయితే అది మెల్లగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అయితే ఆ రిపోర్ట్ ద్వారా ఆయనకు అందిన ఫీడ్బ్యాక్ అది 3,000 వస్తాయనుకుంటే 250 రూపాయలే అదనంగా రావడం, అక్కడ కొంచెం అసంతృప్తితో ఉన్నారు. అలాగే ఈ రైతులకు ఇస్తానన్న 12,500లో కేంద్రం నుంచి వచ్చే 6,000 ప్లస్ 12,500 ఇంక్లూడ్ అవుతాయా లేదంటే, ఎందుకంటే కేంద్రం 3 దఫాలుగా ఇస్తుంది కాబట్టి, 3,000, 6,000, 2,000, 2,000 ఇస్తుంది కాబట్టి అది కూడా కలిపి ఇస్తారా, ఇస్తే 12,500 ప్లస్ 6,000 18,500 వస్తుందా అనే దాని మీద వీళ్ళు ముందు ఊహించుకున్నారు, అది సెపరేట్గా ఇది సెపరేట్గా వస్తుందని. ఆ విషయంలో కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా జగన్ గారికి అందిన సమాచారం. అలాగే మద్యపాన నిషేధం విషయంలో, ఎందుకంటే మద్యపాన నిషేధం అనేది చాలా కీలక అంశం, చాలా సున్నితమైన అంశం. అయితే ఈ మద్యపాన నిషేధాన్ని కనుక పూర్తిగా అమలు చేయాలనుకుంటున్నారు జగన్ గారు. ఒకవేళ పూర్తిగా అమలు చేస్తే పక్క రాష్ట్రాల నుంచి మద్యం వచ్చే ఎక్కువగా విచ్చలవిడిగా అక్కడ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి మద్యం వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా నకిలీ మద్యం పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంత బెల్ షాపులనే కంప్లీట్గా నిషేధించినా, ప్రభుత్వమే లిక్కర్ని డైరెక్ట్గా అమ్మినా, మద్యం దుకాణాలను ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకున్నా సరే, పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడికి రావడం, దాంతోపాటు నకిలీ మద్యం
అమ్మకాలు పెరిగిపోవడం, ఎప్పుడైతే మద్యం దొరకలేదో, మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో, మద్యానికి అలవాటు పడిన బానిసలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సారా దుకాణాల వైపు వెళ్ళడం, దీంతో సారా కాసేవాళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే మద్యం దొరకలేదు, ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఇలాంటి కొన్ని కొన్ని అడవులకు దగ్గరగా మద్యం ప్రాంతాలు ఇదంతా లేదంటే ఏజెన్సీ ఏరియాల్లో కూడా ఈ సారా బట్టీలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే సారా కాపు కాసేవాళ్ళ సంఖ్య పెరిగిపోతుంటుంది. వాళ్ళ మీద ఎక్సైజ్ శాఖ ఎంత రైట్స్ చేసినా ఎంత పట్టుకున్నా సరే జరగాల్సిన ఘోరాలు అయితే జరిగిపోతూ ఉంటాయి. సో ఈ మద్యంకి బానిస అయిన వాళ్ళు ఏదో ఒకటి తాగాలి కాబట్టి ఇటువైపు వెళ్తారేమో, సారా దుకాణాల వైపు వెళ్తారేమో. అలా జరిగితే ఇంకా అది పెద్ద ముప్పు ఉంటుంది కదా ఫ్యామిలీస్కి, ఇంకా రోడ్డును పడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది నిరుపేదలు ఎవరైతే ఉంటారో, కార్మికులు కానీ కూలిపాలను చేసుకునే వాళ్ళు, రిక్షా కార్మికులు, ఇలాంటి వాళ్ళందరూ ఈవినింగ్ సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా మద్యం దుకాణాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అది మద్యం లేకపోతే వాళ్ళు పనిచేయలేని పరిస్థితి, వాళ్ళకి నరాలు కూడా సహకరించవు అది అంటుంటారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ నకిలీ మద్యం వైపు, ఈ సారా దుకాణాల వైపు మొగ్గు చూపుతారేమో, ఈ మద్యపాన నిషేధం, పూర్తిగా మద్యపాన నిషేధం అనేది ఎంతవరకు కరెక్టు అనేది కూడా ప్రజల్లో ఇప్పుడు ఒక అపోహ ఉంది, ప్రజల్లో ఒక అనుమానం ఉంది. ఆ విషయమే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఇప్పుడు జగన్ గారి ముందు ఉంచారు అనేది అయితే ఒక సమాచారం. ఓవరాల్గా చూసుకుంటే నవరత్నాలు అమలు విషయంలో నిబద్ధతతోనే జగన్ గారు కంటిన్యూ అవుతున్నారు, కొనసాగుతున్నారు. ఏదేమైనా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు, ఆ దిశగానే ఆల్రెడీ పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఫీడ్బ్యాక్ అయితే మాత్రం అంత సంతృప్తి పరంగా లేదు, ప్రజలు కూడా నవరత్నాల విషయంలో కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ ద్వారా జగన్ గారికి రిపోర్ట్ అందినట్లు ఒక సమాచారం. మరి దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రజలను సంతృప్తి పరచడం ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్ స్టేజ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.